वेलकम टू व्यू पॉइंट 360 मे 30 వైఎస్ఆర్సీపీని అభిమానించే కోట్లాది మంది ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కోట్లాది మంది అభిమానులకు మే 30 ఒక పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు దశాబ్దపు పైన పోరాట ఫలితం ఫలించిన రోజు. ఎన్నో చీత్కారాలు, నిందలు, అవహేళనలు ఉండగా కూడా వెన్ను చూపక వెనుదిరగక పోరాటం చేసిన ఫలితం ఫలించిన రోజు. ఆ రోజే ఎన్నికలలో ప్రజలు అద్భుతమైన ఘన విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పాలనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతోనూ దేవుడి దయతోనూ 2 ఏళ్ల పాలనను సమర్థవంతంగా పూర్తి చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్ళు ఉండగా 1,41,52,386 ఇళ్లకు, అనగా దాదాపు 86% ఇళ్లకు దేవుడి ఆశీర్వాదంతో ప్రభుత్వం చేపట్టిన ఏదో ఒక పథకం చేరింది అని తెలియజేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 95,528 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, మరో 36,197 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా, అనగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, వైఎస్ఆర్ కంటి వెలుగు, ఇళ్ల స్థలాలు లాంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందజేశామని తెలియజేశారు. మొత్తంగా ఈ 2 ఏళ్లలో 1,31,725 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎటువంటి లంచాలు వివక్షకు తావలేకుండా నేరుగా ప్రజలకు అందజేయగలిగామని, ఇంత గొప్ప అవకాశం దేవుడి దయతోనూ ప్రజలందరి దీవెనలతోనూ సాధ్యమైందని తెలియజేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ ఈ కష్టకాలంలో, కరోనా వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో తోడుగా నిలవటం ఎంతో అభినందనీయం. అట్ ది సేమ్ టైం అభివృద్ధి వైపు కూడా దృష్టి సారించాలి. కాకపోతే పరిస్థితులు కరోనా వల్ల అనుకూలంగా లేవు. ఇప్పటి నుంచి అయినా కూడా రాబోయే 3 సంవత్సరాలు సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను రెండూ బ్యాలెన్స్గా చేస్తూ పాలన సాగించాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దుర్గా ఎర్రగుట్ట సైనింగ్ ఆఫ్.